ప్రాణహిత చెవెల్ల ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ మేడిగడ్డ, ఆప్షన్ బి కాళేశ్వరం, ఆప్షన్ సి అన్నారం, ఆప్షన్ డి తుమ్మిడిహట్టి. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ప్రాణహిత చెవెల్ల సుజల స్రవంతి పథకాన్ని ఏ నదిపై నిర్మిస్తున్నారు? ఆప్షన్ ఏ చెవెల్ల, ఆప్షన్ బి ప్రాణహిత, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి మంజీరా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. రాష్ట్ర నికర నీటిపారుదల విస్తీర్ణంలో బావుల వాటా ఎంత శాతం? ఆప్షన్ ఏ 54%, ఆప్షన్ బి 15%, ఆప్షన్ సి 74%, ఆప్షన్ డి 9%. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 74%. రాజోలి బండ మల్లింపు పథకం ఏ నదిపై ఉంది? ఆప్షన్ ఏ కృష్ణా నది, ఆప్షన్ బి తుంగభద్ర నది, ఆప్షన్ సి మంజీరా నది, ఆప్షన్ డి గోదావరి నది. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తుంగభద్ర నది. శ్రీపాద సాగర్ అనే పేరు ఉన్న ప్రాజెక్టు ఏది? ఆప్షన్ ఏ సింగూర్ ప్రాజెక్ట్, ఆప్షన్ బి ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఆప్షన్ సి ఇందిరాసాగర్ ప్రాజెక్ట్, ఆప్షన్ డి కడెం ప్రాజెక్ట్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నీటిపారుదల సామర్థ్యం ఎన్ని హెక్టార్ల వరకు ఉండే ప్రాజెక్టును భారీ తరహా ప్రాజెక్టు అంటారు? ఆప్షన్ ఏ 5,000 ఎకరాల లోపు, ఆప్షన్ బి 10,000 ఎకరాల లోపు, ఆప్షన్ సి 15,000 ఎకరాల లోపు, ఆప్షన్ డి 25,000 ఎకరాల పైన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 25,000 ఎకరాల పైన. దుమ్ముగుడెం ఎత్తిపోతల పథకం ఏ నదిపై ఉంది? ఆప్షన్ ఏ ప్రాణహిత, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి ఇంద్రావతి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గోదావరి. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ పేరు? ఆప్షన్ ఏ ఫతే నహర్, ఆప్షన్ బి లక్ష్మీ కాలువ, ఆప్షన్ సి మహబూబ్ నహర్, ఆప్షన్ డి ఎన్టీఆర్ కాలువ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మహబూబ్ నహర్ కాలువ. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం అని ఏ పథకాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ కోయిల్ సాగర్, ఆప్షన్ బి కల్వకుర్తి, ఆప్షన్ సి నక్కలగండి, ఆప్షన్ డి పాలమూరు రంగారెడ్డి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కల్వకుర్తి. తెలంగాణలో అతి పొడవైన కాలువ ఏది? ఆప్షన్ ఏ కాకతీయ కాలువ, ఆప్షన్ బి నల్ల సోమాద్రి కాలువ, ఆప్షన్ సి లాల్ బహదూర్ కాలువ, ఆప్షన్ డి లక్ష్మీ కాలువ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాకతీయ కాలువ. హిమాయత్ సాగర్ను ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్ ఏ మంజీరా నది, ఆప్షన్ బి కృష్ణా నది, ఆప్షన్ సి మూసీ నది, ఆప్షన్ డి ఈసా నది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఈసా నది. హిమాయత్ సాగర్ను ఈసా నది మీద నిర్మించారు. భారతదేశంలో రెండో అతిపెద్ద రిజర్వాయర్ ఏది? ఆప్షన్ ఏ ఇందిరాసాగర్, ఆప్షన్ బి నాగార్జున సాగర్, ఆప్షన్ సి నిజాం సాగర్, ఆప్షన్ డి శ్రీరామ్ సాగర్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి లాల్ బహదూర్ శాస్త్రి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్ని రకాల నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5.
ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మూడు రకాలు. ఒకటి బావులు, రెండు కాలువలు, మూడు చెరువుల ద్వారా సౌకర్యాలు మనకు ఉన్నాయి. మూసి నదిపై ఉస్మాన్ సాగర్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆప్షన్ ఏ 1920, ఆప్షన్ బి 1908, ఆప్షన్ సి 1947, ఆప్షన్ డి 1927. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1920లో నిర్మించారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో తెలంగాణ ఎంత శాతం విస్తీర్ణం కలిగి ఉంది? ఆప్షన్ ఏ 69%, ఆప్షన్ బి 79%, ఆప్షన్ సి 89%, ఆప్షన్ డి 59%. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 79% విస్తీర్ణం కలిగి ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1961 జూన్ 16, ఆప్షన్ బి 1959 నవంబర్ 11, ఆప్షన్ సి 1955 డిసెంబర్ 10, ఆప్షన్ డి 1963 జూలై 26. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1963 జూలై 26న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ గజ్వెల్, ఆప్షన్ బి సదాశివనగర్, ఆప్షన్ సి చౌటుప్పల్, ఆప్షన్ డి వరంగల్. ఆప్షన్ బి సదాశివనగర్లో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లలో హెరిటేజ్ స్టేషన్గా గుర్తింపు ఉన్నది ఏది? ఆప్షన్ ఏ సికింద్రాబాద్, ఆప్షన్ బి నాంపల్లి, ఆప్షన్ సి కాచిగూడ, ఆప్షన్ డి మలక్పేట్. హెరిటేజ్ స్టేషన్గా గుర్తింపు ఉన్న స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వేను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1966, ఆప్షన్ బి 1977, ఆప్షన్ సి 1988, ఆప్షన్ డి 2000. 1966లో దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటు చేయడం జరిగింది. కింది ఏ పట్టణంలో విమానాశ్రయం ఉంది? ఆప్షన్ ఏ గద్వాల్, ఆప్షన్ బి కరీంనగర్, ఆప్షన్ సి ఆదిలాబాద్, ఆప్షన్ డి రామగుండం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రామగుండం. తెలంగాణలో అవకాశం లేని రవాణా వ్యవస్థ ఏది? ఆప్షన్ ఏ రైలు, ఆప్షన్ బి వాయు రవాణా, ఆప్షన్ సి సముద్ర రవాణా, ఆప్షన్ డి రోడ్డు రవాణా. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సముద్ర రవాణా వ్యవస్థ లేదు మనకు. వాడి సికింద్రాబాద్ మధ్య మొదటి రైలు ప్రయాణం ఎప్పుడు ప్రారంభం అయింది? ఆప్షన్ ఏ 1834 అక్టోబర్ 9, ఆప్షన్ బి 1874 నవంబర్ 9, ఆప్షన్ సి 1844 అక్టోబర్ 9, ఆప్షన్ డి 1874 అక్టోబర్ 9. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1874 అక్టోబర్ 9. నిజాం రాష్ట్ర రైలు రోడ్డు రవాణా సంస్థ ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 1902 జూన్, ఆప్షన్ బి 1932 జూన్, ఆప్షన్ సి 1944 జూన్, ఆప్షన్ డి 1924 జూన్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1932 జూన్. తెలంగాణ రాష్ట్రంలో సగటు వర్షపాతం ఎంత? ఆప్షన్ ఏ 782 మిల్లీమీటర్లు, ఆప్షన్ బి 906.6 మిల్లీమీటర్లు, ఆప్షన్ సి 828.7 మిల్లీమీటర్లు, ఆప్షన్ డి 1162.4 మిల్లీమీటర్లు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 906.6 మిల్లీమీటర్లు. ఈశాన్య ఋతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ ఆదిలాబాద్, ఆప్షన్ బి కరీంనగర్, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి మహబూబ్ నగర్. ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే ప్రాంతం హైదరాబాద్.
నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ఎప్పుడు ప్రవేశిస్తాయి? ఆప్షన్ ఏ జూన్ మొదటి వారంలో, ఆప్షన్ బి జూన్ రెండవ వారంలో, ఆప్షన్ సి జూన్ చివరి వారం, ఆప్షన్ డి జూలై మొదటి వారం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జూన్ రెండవ వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల తెలంగాణలో కురిసే సాధారణ వర్షపాతం ఎంత? ఆప్షన్ ఏ 129 మిల్లీమీటర్లు, ఆప్షన్ బి 150 మిల్లీమీటర్లు, ఆప్షన్ సి 258 మిల్లీమీటర్లు, ఆప్షన్ డి 384 మిల్లీమీటర్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 129 మిల్లీమీటర్లు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.